वेलकम टू श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस। अमलापुरम एफिलिएटेड टू आदिकविनन्नय यूनिवर्सिटी राजमहेंद्रवरम। माय नेम इज के वेंकटेश, लेक्चरर इन इकोनॉमिक्स। आई विल एक्सप्लेन क्रेडिट क्रिएशन कमर्शियल बैंक्स वाणिज्य बैंक परपति सृष्टि वाणिज्य बैंक परपति सृष्टि वाणिज्य बैंक परपति सृष्टि अने ये विधा उठी मैं इक एक्सप्लेन जरूरत क्रेडिट क्रिएशन इन कमर्शियल बैंक्स वाणिज्य बैंक परपति सृष्टि ये विधा उपतना। सो वाणिज्य बैंक परपति सृष्टि क्रेडिट क्रिएशन बै कमर्शियल बैंक्स अंत वाणिज्य जनरल लास्ट मन की कमर्शियल बैंक्स अंत मन को कमर्शियल बैंक ये रकम ऐक्टिविटी चयन जरूत मन जी। सो आ कमर्शियल बैंक्स ये रकम विधु निर्वहित जरूत प्रस्तुत परस्थित मैं चूसते साधारण परपति अने बैंक का संस्थ का लेदा व्यक्ति यानी इवच्छन मैं चुनाव परपति अंटे अब రుణము ఈ రుణం అనేది సాధారణంగా బ్యాంక్ ద్వారా కానీ లేదా ఒక సంస్థ ద్వారా కానీ లేదా ఒక వ్యక్తి ద్వారా కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట। పరపతి ప్రక్రియలో రుణం ఇచ్చే వ్యక్తి రుణదాత అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది। రుణం తీసుకునే వ్యక్తి రుణగ్రహీతగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది। అంటే రుణం ఇచ్చే వ్యక్తిని రుణదాత అంటారు, రుణం తీసుకునే వ్యక్తిని రుణగ్రహీత అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట। బ్యాంకింగ్ సదుపాయాలు విస్తరిస్తూ ఉన్న ప్రస్తుత కాలంలో పరపతి అనేది ప్రధానంగా వాణిజ్య బ్యాంకుల ద్వారా సృష్టించబడుతూ ఉంటుంది। పరపతి అనేది వాణిజ్య బ్యాంకుల ద్వారా సృష్టించబడుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట। వాణిజ్య బ్యాంకులు నిర్వర్తిస్తున్నటువంటి ప్రాథమిక విధులలో పరపతి సృష్టి అనేది ఒకటి। ప్రజలు తమ వద్ద గల ద్రవ్య ఆదాయాన్ని పొదుపు చేసి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది। ఈ డిపాజిట్లు మరిన్ని డిపాజిట్లుగా మారే క్రమాన్నే పరపతి అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట। ఈ డిపాజిట్లను మరిన్ని డిపాజిట్లుగా మారే క్రమాన్నే మనం ఏమని చెప్తూ ఉంటాము, పరపతి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట। బ్యాంకుల్లోని
డిమాండ్ డిపాజిట్లను బ్యాంకులోని డిమాండ్ డిపాజిట్లను ద్రవ్యంతో సమానంగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. బ్యాంకులోని డిమాండ్ డిపాజిట్లను ద్రవ్యంతో సమానంగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. బ్యాంకులు ఈ డిపాజిట్లను తగ్గించడం కానీ అదేవిధంగా పెంచడం కానీ చేయటం ద్వారా ద్రవ్య చలామణిలో మార్పులను తీసుకుని వస్తాయి. తగ్గించడం కానీ లేదా పెంచడం కానీ చేయడం ద్వారా ద్రవ్య చలామణిలో మార్పులు అనేవి తీసుకుని రావడం జరుగుతూ ఉంటుంది. డిపాజిట్లలో మార్పుల ద్వారా రుణాలలోనూ మార్పులు తీసుకుని రావడం జరుగుతూ ఉంటుంది. డిపాజిట్లో మార్పు చేయడం ద్వారా రుణాలు అనేవి మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ పరపతి సృష్టి ప్రక్రియ ద్వారా బ్యాంకులు తాము మంజూరు చేసిన రుణాలను సమానమైన స్థాయిలో డిపాజిట్లను సృష్టించగలుగుతాయి. అందువల్ల బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిమాణం పెరిగే కొద్దీ డిపాజిట్లు కూడా పెరుగుతూ పరపతి సృష్టి అనేది అధికం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటూ ఉంటుంది అనేది మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అపరపతి సృష్టి నిర్వచనాలు ఏమిటి చూడండి. బ్యాంకులు నేడు ద్రవ్యంతో వ్యాపారం చేసే సంస్థలు మాత్రమే కాదు ద్రవ్య సృష్టికర్తలు కూడా అని బ్యాంకులను పరపతి సృష్టి చేసే సంస్థలుగా షేర్స్ అనే ఆర్థికవేత్త నిర్వచించడం జరిగింది. షేర్స్ అనే ఆర్థికవేత్త నిర్వచనం ప్రకారం ఒకసారి చూడండి, బ్యాంకులు అనేవి నేడు ద్రవ్యంతో వ్యాపారం సంస్థలు మాత్రమే కావు, ద్రవ్యం సృష్టికర్తలు కూడా అని బ్యాంకులు పర్పస్ చేసే సంస్థలను షేర్స్ నిర్వచించడం జరిగింది అన్నమాట. ప్రతి రుణం ఒక డిపాజిట్లను ఉత్పన్నం చేస్తుంది. పొదుపులు నగదు రూపంలో ఉంటే ప్రయోజనం ఉండే అవకాశం ఉండదు. వాటిని సమీకరించి చలామణి చేస్తేనే లాభదాయకంగా ఉంటుంది. ఈ విధంగా రుణాలు ఇవ్వడాన్నే పరపతి సృష్టి అంటారని చెప్పేసి హార్డ్ విత్తర్స్ అనే ఆర్థికవేత్త పేర్కొనడం జరిగింది అన్నమాట. అర్థమైందండి. ప్రతి రుణము ఒక డిపాజిట్ను ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. పొదుపును నగదు రూపంలో ఉంటే ప్రయోజనం ఉండదు. వాటిని సమీకరించి చలామణి చేస్తేనే లాభదాయకంగా ఉంటుంది. ఈ విధంగా రుణాలు ఇవ్వడాన్ని ఏమని చెప్తూ ఉంటాము, పరపతి సృష్టి అంటారు అని చెప్పేసి హార్డ్ విత్తర్ అనే ఆర్థికవేత్త పేర్కొనడం జరిగింది అన్నమాట. దేశంలో నిరుపయోగంగా ఉన్న పొదుపులను దేశంలో నిరుపయోగంగా ఉన్న పొదుపును సమీకరించి ఉత్పాదక కార్యకలాపాలకు ఉపయోగపడే విధంగా వ్యాపారస్తులకు ఉత్పత్తిదారులకు అందించేందుకు గాను
వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టి ద్వారా సంధానకర్తలుగా వ్యవహరిస్తాయి. పరపతి సృష్టి ద్వారా సంధానకర్తలుగా వ్యవహరిస్తాయి. ఈ వాణిజ్య బ్యాంకులు ఈ పరపతి సృష్టించడం అనేది వాటిలో ఉండే డిపాజిట్లపైన ఆధారపడి ఉంటుంది. పరపతి సృష్టించడం అనేది వాటిలో ఉండే డిపాజిట్లపైన ఆధారపడి ఉంటుంది. డిపాజిట్లు పరపతికి మూలాధారము. అలాగే పరపతి ఇవ్వడం ద్వారా డిపాజిట్లు సృష్టించబడతాయి. పరపతి ఇవ్వడం ద్వారా డిపాజిట్లు అనేవి సృష్టించబడతాయి. ఈ విధంగా డిపాజిట్లు పరిమితికి దాటి తీయటమే కాకుండా డిపాజిట్ పరపతి డిపాజిట్లకు కూడా దారి తీయడం జరుగుతూ ఉంటుంది. అందువలన వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండే డిపాజిట్లను రెండు రకాలుగా మనం వర్గీకరించాము. అవి ఒకటి ప్రాథమిక డిపాజిట్లు అని చెప్పేసి, రెండు ఉత్పన్న డిపాజిట్లు అని చెప్పేసి వర్గీకరించడం జరిగింది. ప్రాథమిక డిపాజిట్లు అంటే ప్రైమరీగా అకౌంట్ హోల్డర్ డైరెక్ట్గా వాడు తీసుకునే డిపాజిటే ప్రైమరీ డిపాజిట్స్ అని చెప్తూ ఉంటాం అనమాట. అదే డివిడెండ్ డిపాజిట్ అంటే ఏంటంటే బ్యాంకులు సృష్టించే డిపాజిట్లనే మనం డివిడెండ్ డిపాజిట్స్ అని చెప్తూ ఉంటాము. వాటిని మనం ఉత్పన్న డిపాజిట్లు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రాథమిక డిపాజిట్లు, ప్రైమరీ డిపాజిట్స్. ప్రాథమిక డిపాజిట్లు మనం చూసినట్లయితే బ్యాంకులు ప్రజల వద్ద నుంచి కానీ సంస్థల వద్ద నుంచి కానీ నేరుగా స్వీకరించే డిపాజిట్లను ప్రాథమిక డిపాజిట్లు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. బ్యాంకులు ప్రజల వద్ద నుంచి కానీ లేదా సంస్థల వద్ద నుండి కానీ నేరుగా స్వీకరించే డిపాజిట్లను ఏమని చెప్తూ ఉంటాము, డిమాండ్ డిపాజిట్లు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రజలు మరియు సంస్థలు తమకు లభించే ద్రవ్య ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేసి బ్యాంకులలో డిపాజిట్ చేయటం వలన ప్రాథమిక డిపాజిట్లు అనేవి ఏర్పడతాయి. వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఈ విధంగా తమ వద్ద గల పొదుపులను ప్రాథమిక డిపాజిట్ల రూపంలో దాచుకోవడం వలన వారి సొమ్ముకు భద్రత చేకూరటమే కాకుండా అదనంగా వడ్డీ రూపంలో కొంత ఆదాయం కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. అందువలన ప్రజలు కానీ సంస్థలు కానీ తమ వద్ద గల మిగులు ఆదాయమును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఉత్పన్న డిపాజిట్లు. బ్యాంకులు రుణాలు మంజూరు చేయటం ద్వారా ఏర్పడే డిపాజిట్లను ఉత్పన్న డిపాజిట్లు అంటారు. సాధారణంగా బ్యాంకులు
రుణాలు మంజూరు చేసేటప్పుడు నగదు చెల్లించకుండా రుణగ్రహీత పేరు మీదట ఒక ఖాతా ఏర్పాటు చేయడం ద్వారా ఆ ఖాతాలో రుణాలను డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా బ్యాంకులు సృష్టించేటటువంటి డిపాజిట్లని మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే ఉత్పన్న డిపాజిట్లు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నారు. ఈ విధంగా ఈ ప్రాథమిక డిపాజిట్లు, అదేవిధంగా ఉత్పన్న డిపాజిట్లు, ఈ ప్రాథమిక డిపాజిట్లు ఉత్పన్న డిపాజిట్లు మూలంగా మనకి ప్రాథమిక డిపాజిట్లు, అదేవిధంగా ఉత్పన్న డిపాజిట్లు, ఈ ప్రాథమిక డిపాజిట్లు ఉత్పన్న డిపాజిట్లు మూలంగా మనకి ఏం చేయబడుతూ ఉంటాయి, పరపతి అనేది సృష్టించబడడం జరుగుతూ ఉంటుంది వాణిజ్య బ్యాంకులు అన్నమాట. ఏంటండి, సో ఈ విధంగా బ్యాంకు రుణాలు డిపాజిట్లను సృష్టిస్తూ ఉంటాయి. ఆ డిపాజిట్లు తిరిగి బ్యాంక్ ఇచ్చే రుణాలకు దారితీస్తాయి. ఈ ప్రక్రియ అనేది నగద నిల్వల నిష్పత్తిని ఆధారంగా చేసుకుని ప్రాథమిక డిపాజిట్లు అనేక రెట్లు డిపాజిట్లుగా సృష్టించబడతాయి. అంతిమంగా తెలిసేది ఏమిటంటే డిపాజిట్ల సృష్టి పరపతి సృష్టికి దారితీస్తే, పరపతి సృష్టి డిపాజిట్ల సృష్టికి దారితీస్తూ ఉంటుంది. దీన్ని క్రింది విధంగా మనం తెలుసుకోవచ్చును. చూడండి, డిపాజిట్లు రుణాలు డిపాజిట్లు వాణిజ్య బ్యాంకుల చేత సృష్టించే ఉత్పన్న డిపాజిట్లు ప్రధానంగా నాలుగు సందర్భాల్లో వాణిజ్య బ్యాంకులు ఉత్పన్న డిపాజిట్లు సృష్టించడం జరుగుతూ ఉంటుంది. ఉత్పన్న డిపాజిట్ల ఫలితంగానే మనకు ప్రధానంగా పరపతి అనేది లభ్యమవుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. ఆ పరపతి అనేది క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏమిటన్నా నాలుగు విధాలుగా చూసినట్లయితే, స్వల్పకాలిక రుణాలు, అడ్వాన్సులు, సెక్యూరిటీలు. స్వల్పకాలిక రుణాలు, అడ్వాన్సులు, సెక్యూరిటీలు. నెక్స్ట్ వినిమయ బిల్లులు డిస్కౌంట్ చేయటము. నెక్స్ట్ సెక్యూరిటీలను కొనుగోలు చేయటము. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పించడం. స్వల్పకాలిక రుణాలు మరియు అడ్వాన్సులు. బ్యాంకులు రుణగ్రహీతలకు వివిధ రకాలైన స్వల్పకాలిక రుణాలు మరియు అడ్వాన్సులు మంజూరు చేస్తాయి ఇటువంటి రుణాలను నేరుగా నగదు రూపంలో ఇవ్వకుండా రుణగ్రహీతల ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా బ్యాంక్ ఖాతాదారుల నుండి చెక్కు లేదా డ్రాఫ్ట్గా కానీ లేదా ఇంకేదైనా పరపతి పరికరంగా కానీ కేవలం అతడికి రుణం మంజూరు చేయటం ద్వారా అదనపు డిపాజిట్లను సృష్టించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రుణాలు మంజూరు చేయడం ద్వారా సృష్టించబడే డిపాజిట్లను రుణాలు పిల్లలుగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేయటం వినిమయ బిల్లులు మరియు విత్త బిల్లులను డిస్కౌంట్ చేసినప్పుడు అవి ఉత్పన్న డిపాజిట్లను సృష్టిస్తాయి. బ్యాంకు
బ్యాంకు ఎవరైనా ఒక వ్యక్తి వద్ద నుండి కానీ లేదా సంస్థ వద్ద నుంచి కానీ వారికి సంబంధించిన వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేసినప్పుడు ద్రవ్యాన్ని వారి ఖాతాలో జమ చేస్తూ ఉంటుంది. ఖాతా లేకుంటే చెక్కు ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీ చెక్కును తన ఖాతాలో గల బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. ఈ విధంగా వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేయడం ద్వారా ఉత్పన్న డిపాజిట్లు సృష్టించబడతాయి. ఉత్పన్న డిపాజిట్లు సృష్టించబడతాయి. నెక్స్ట్ సెక్యూరిటీల కొనుగోలు. సెక్యూరిటీల కొనుగోలు బ్యాంకులు ప్రభుత్వం వద్ద నుండి బాండ్లను సెక్యూరిటీలను కొనుగోలు చేసినప్పుడు బ్యాంకులు ప్రభుత్వం వద్ద నుండి బాండ్లను సెక్యూరిటీలను కొనుగోలు చేసినప్పుడు ప్రభుత్వం పేరు మీద గల అకౌంట్లో ఆ సొమ్మును డిపాజిట్ చేస్తుంది. ప్రభుత్వం ఆ సొమ్మును తన అవసరాల మేరకు చెక్కుల ద్వారా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వావర్ డ్రాఫ్ట్. వావర్ డ్రాఫ్ట్ అనగా ఖాతాదారుని ఖాతాలో ఉన్న ద్రవ్య విలువ కంటే ఎక్కువ మొత్తంలో ద్రవ్యాన్ని మంజూరు చేయడాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఖాతాదారుడి ఖాతాలో ఉన్న నిలువ కంటే కూడా ఎక్కువ మొత్తంలో ద్రవ్యాన్ని మంజూరు చేయడం ఏమని చెప్తూ ఉంటామో ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ సౌకర్యాన్ని ఖాతాదారునికి కల్పించడం ద్వారా బ్యాంకులు ఉత్పన్న డిపాజిట్లను సృష్టించడం జరుగుతూ ఉంటుంది. పరపతి సృష్టికి మూలమైన రెండు విధాలైన డిపాజిట్లు ప్రాథమిక డిపాజిట్లు, ఉత్పన్న డిపాజిట్లు, నాణాలు, కరెన్సీ నోట్లు మాదిరిగా సలామణిలో ఉండి ఆర్థిక వ్యవహారాల పరిష్కారానికి ఉపయోగపడతాయి. బ్యాంకులు ఎక్కువగా రుణాలు మంజూరు చేస్తే ద్రవ్యం ఎక్కువై ద్రవ్యర్బణానికి, రుణాలు తక్కువగా మంజూరు చేస్తే ద్రవ్యం తక్కువై ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రుణాలు మంజూరు ద్వారా జరిగే పరపతి ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టి ప్రక్రియను కేంద్ర బ్యాంకు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడం జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఏ విధంగా వాణిజ్య బ్యాంకు క్రియేట్ చేస్తాల్సిన ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే టీఎన్ఏ అకౌంట్ తీసుకుందాం. ఇది ఆస్తి అప్పుల పట్టుకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీటు. నిర్దేశిత కాలంలో డిపాజిట్లో వచ్చిన మార్పులను ఇక్కడ నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ టీ అకౌంట్ బ్యాంకులో జరిగే సాధారణ లావాదేవీలను
బ్యాంక్ పుస్తకాల్లో నమోదు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 10,000 రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేశాడు అనుకుంటే బ్యాంక్ యొక్క ఆస్తులు మరియు అప్పుల పట్టికలో దీనిని జంట జమా పద్ధతితో ఈ క్రింది విధంగా చూపించడం జరుగుతూ ఉంటుంది. అప్పులు ఆస్తులు, డిమాండ్ డిపాజిట్ ఎంత ఉంది? 10,000 రూపాయలు అప్పుల్లో చూపించాడు, నగదు విలువ ఎంత అయితే 10,000 రూపాయలు చూపించడం జరిగింది అన్నమాట. ప్రమేయాలు, ప్రమేయాలు మనకు అంత నీట్ ఏం కాదు, కానీ ఇక్కడ చూడండి ఒకసారి. ప్రతి వాణిజ్య బ్యాంకు తమ వద్ద గల మిగులు ద్రవ్య నిలువలను ఆదాయాన్ని ఆర్జించే ఆస్తులతో పెడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. బ్యాంకులో డిమాండ్ డిపాజిట్లో 10% నిధులను నగదు నిలువలుగా ఉంచుతూ ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి కరెన్సీ లీకేజ్ ఉండదు. ఈ ప్రక్రియ జరుగుతున్నంతకాలం ప్రజల వద్ద గల కాలపరిమిత డిపాజిట్లు ఎలాంటి మార్పు ఉండదు. అదేమిటి ఇక్కడ చూడండి, మొదట్లో ఉండదు ఏ విధంగా పరపతి సృష్టించడం జరుగుతూ ఉంటుంది అన్నది. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న 10,000 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రాథమిక డిపాజిట్ రూపంలో డిపాజిట్ చేశాడనుకుందాం. ఆవిడ 10% నగదు నిల్వ నిష్పత్తి అంటే ఎస్బీఐ వారు బ్యాలెన్స్ షీట్ కింద ఈ విధంగా ఉంటూ ఉంటుంది. అంటే 10% అంటే 1,000 రూపాయలు నగదు నిల్వ రూపంలో ఉంచుకుని 9,000 అంటే 10,000 నువ్వు డిపాజిట్ చేసావు, 10% బ్యాంక్ కూడా ఉంచుకుని మిగతా 90% వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటూ ఉంటాడు. అప్పుడు బ్యాలెన్స్ షీట్ వేరేగా రాస్తూ ఉంటాడు అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరు, అప్పుడు మళ్ళీ 10% అంటే 900, మళ్ళీ ఇంకొకరు మళ్ళీ 800 10%, మళ్ళీ ఇంకొకరు మళ్ళీ 700, అట్లా ఏమవుతూ ఉంటుందంటే వాణిజ్య బ్యాంకులు పరపతి అనేది సృష్టించుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ పరపతిని అలా సృష్టించుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందండి. ఈ విధంగా వాణిజ్య బ్యాంకులు ఈ పరపతి సృష్టి అనేది చాలా ప్రధానమైనటువంటిది అన్నమాట. ఎందుకు ప్రధానమని చెప్తూ ఉంటామంటే ఈ పరపతి సృష్టి ద్వారానే వాణిజ్య బ్యాంకులు తమ ఆదాయాలని సమకూర్చుకోవడం జరుగుతుంది. అంటే ఒక డిపాజిట్కి 200 రెట్లు మనకి ఈవెన్ ఉత్పన్న డిపాజిట్లు ఈవెన్ పరపతిని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. పరపతికి మూలాధారం ఏమిటి అంటే డిపాజిట్లే. ఏ డిపాజిట్లు పరపతికి మూలాధారము? ఉత్పన్న డిపాజిట్లు, అదేవిధంగా ఈ ప్రాథమిక డిపాజిట్లు. ఇప్పుడు ఏ డిపాజిట్ అయినా కానీ పరపతికి మూలాధారం కానీ మనం చెప్తూ ఉంటాం. అర్థమైంది కదా? ఎట్లాగే ఏమీ లేదు, చాలా సింపుల్. ఏమిటి అంటే నువ్వు ఒక డిపాజిట్ వేసావనుకో, అంటే ఒక 10,000 రూపాయలు నువ్వు డిపాజిట్ వేసావు ఒక పర్టికులర్ బ్యాంకులో, ఆ బ్యాంక్ వాడు ఏం చేస్తాడంటే ఆ 10,000 రూపాయలలోనే నగదు నిలువ కింద 10% వాడి దగ్గర పెట్టుకుని మిగిలిన 90% రుణం ఇచ్చేస్తాడు. అర్థమైందండి? అంటే అంతకుముందు 10,000 ఏ విధంగా రాశాడు, 10,000 డెబిట్ అప్పులు రాసుకున్నాడు, అదే 10,000 ఇక్కడ నగదు నిల్వ కింద రాసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఆ నగదు నిల్వ కింద రాసుకున్నాడు, ఆ 10,000 రుణం ఇచ్చేసాడు. 10,000 ఎవడు, 10% ఉంచుకుని 90% ఇచ్చేసాడు. అంటే 9,000 ఇచ్చేసి 1,000 వాడి దగ్గర నగదు నిల్వ కింద దాచుకున్నాడు. ఆ దాచుకున్న ఆ 1,000 కలపాలి. నెక్స్ట్ అంతకుముందు ఉన్నటువంటి అప్పిచ్చినటువంటిది ఆస్తులు రాసుకుంటాడు మళ్ళీ 9,000, అంతకుముందు మళ్ళీ నగదు నిల్వ కింద రాసుకున్నటువంటి 10,000 అక్కడికి ఈవెన్ 19,000 వాడు పరపతి క్రియేషన్, అంటే 9,000 పరపతి క్రియేషన్ మళ్ళా 9,000 మళ్ళీ సేమ్ అంతే 10% వాడి దగ్గరికి ఉంచుకుని మళ్ళా 8,100 అప్పిచ్చేస్తాడు 800 వాడి దగ్గర ఉంచుకొని సేమ్ మళ్ళా ఇంకో 10%. ఇట్లా వాణిజ్య బ్యాంకులు ఒక డిపాజిట్కు అనేక రెట్లు ఉత్పన్న అనేక రెట్లు పరపతి అనేది క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో వాణిజ్య బ్యాంకులు చేసేటటువంటి అన్ని విధుల్లోనూ కూడా అతి ప్రధానమైనటువంటి విధిగా మనం వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతి సృష్టిని చెప్పడం జరుగుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట. ఈ పరపతి సృష్టి విచ్చలవిడిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా?
ఏ బ్యాంక్ అయినా తనకు నచ్చినట్టు పరపతి క్రియేట్ చేసుకుంటూ పోవడానికి అవకాశం ఉంటుందంటే అటువంటి అవకాశం ఏముండదు. ఏ బ్యాంక్ అయినా కానీ తన పరపతి క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని దిశానిర్దేశం చేసేవి కమర్షియల్ బ్యాంకులు కంట్రోల్ చేసేది ఏమిటంటే కేంద్ర బ్యాంకు. ఆ కేంద్ర బ్యాంకుకి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. కేంద్ర బ్యాంక్ అంటే ఏమిటి, దాని విధులు ఏమిటి, భారతదేశంలో కేంద్ర బ్యాంక్ని ఏమని చెప్తూ ఉంటాము, ఏం చేస్తూ ఉంటూ ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు.